हेलो फ्रेंड्स मनम विंडोज टेस्ट मोड लो उन्टे अदी एला डिसेबल चेयालो अंटे एला टर्न ऑफ चेयालो तेलुसुकुंदाम। इकड़ चूसारा टेस्ट मोड अनुंदी एंड दानि किंद विंडोज 10 प्रो अनुंदी कदा, बिल्ट नंबर अंता रिलीज उंदी कदा, अदी मनं तीसेद्दाम अन्नमाट। अंटे टेस्ट मोड नुंची रिलीज चेद्दाम, अदी एला चेयालो तेलुसुकुंदाम ई वीडियो। फस्ट मनं स्टार्ट पैन क्लिक चेसी पवर शेल ఇక్కడ ఉంది కదా, పవర్ షెల్ ఇక్కడ క్లిక్ రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలి. ఇక్కడ ఎస్ అని వచ్చింది కదా, ఎస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సిస్టమ్ 32లోకి వచ్చేయాలి, లేదా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే అదే పవర్ షెల్ డైరెక్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ శివకుమార్ అని వచ్చింది చూడండి. సో ఇట్లా ఉంటే మాత్రం యాక్సెస్ డినైడ్ అని వస్తుంది, అంటే మనం ఆ కమాండ్ ఏదైనా ఏదైతే ఇస్తామో కమాండ్ అది వర్క్ చేయదన్నమాట. డిస్క్రిప్షన్లో కమాండ్ ఇస్తాను, ఆ కమాండ్ డైరెక్ట్ పేజ్ చేసేయండి. వన్ కమాండే ఉంటుంది, ఇదే ఆ కమాండ్. ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసుకొని పవర్ షెల్లో పేజ్ చేస్తున్నాను చూడండి. ఇగో పేజ్ చేశాను, ఇది శివకుమార్ దాంట్లో పేజ్ చేశాను, సి యూసర్ శివకుమార్. ఇక్కడ యాక్సెస్ డినైడ్ అని వచ్చింది చూడండి. అంటే ఇలా ఉంటే పనిచేయదన్నమాట, అడ్మినిస్ట్రేటర్లు ఉంటేనే పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, అదే కమాండ్ ఇందులో ఇస్తాను, ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను, పవర్ షెల్ విండో ఓపెన్ చేసి సిస్టమ్ 32లో పెట్టి ఇక్కడ పే చేశాను. పే చేయగానే యాక్సెస్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది చూడండి. చూసారా, ఎంటర్ నొక్కగానే ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. అంటే ఈ వర్క్ మనం కమాండ్ ప్రాంప్ట్లో కూడా చేసుకోవచ్చు. సిఎండి స్టార్ట్లో సిఎండి పెట్టి కమాండ్ ప్రాంప్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎస్ నొక్కేసి సిస్టమ్ 32లో పెట్టి సేమ్ అదే కమాండ్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. అంతేగాని మనం డైరెక్ట్ సిఎండి నొక్కి ఈ శివకుమార్ యూసర్స్లో, అంటే యూసర్ ఇలా ఉన్న పాత్లో మాత్రం అది కాదనమాట. ఓకేనా? సో ఇలా అయిపోయాక మీరేమన్నా సేవ్ చేయని ప్రోగ్రామ్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేయండి, అప్పుడు ఈ టెస్ట్ మోడ్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట, ఆఫ్ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి రీస్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇక్కడ టెస్ట్ మోడ్ అనేది టర్న్ ఆఫ్ అయింది, అంటే డిసేబుల్ అయిపోయింది. ఇలా మనం డిసేబుల్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి.